అజిత్ దోవల్కు క్యాబినెట్ హోదా లభించింది. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్కు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించింది. దేశ భద్రత కోసం దోవల్ చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించింది. అజిత్ దోవల్ను మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2014లో జాతీయ భద్రతా సలహాదారుడుగా దోవల్ బాధ్యతలు స్వీకరించారు. 2016లో సర్జికల్ స్ట్రైక్స్తో పాటు ఈ ఏడాది బాలాకోట్ దాడులు కూడా దోవల్ నేతృత్వంలోనే జరిగాయి. 1968 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన దోవల్ ఎక్కువ శాతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేశారు. పాక్లో 6 ఏళ్లున్నారు. 1988లో కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు. మళ్ళీ ట్రిపుల్ తలాక్ బిల్లు. ముమ్మారు తలాక్ చెప్పి విడాకులు తీసుకునే పద్ధతిని నేరంగా పరిగణించే తలాక్ బిల్లును మళ్లీ పార్లమెంట్ ముందుకు తీసుకొస్తామని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. 16వ లోక్సభ రద్దు కావడంతో ఈ బిల్లు కాలం చెల్లిపోయింది. ఒకసారి లోక్సభలో బిల్లు ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్లో ఉన్నప్పుడు దిగువ సభ రద్దయితే ఆ బిల్లును కాలం చెందినట్లుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ బిల్లును మళ్లీ పార్లమెంట్లో ప్రవేశపెడతామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. భాజపా మేనిఫెస్టోలో ట్రిపుల్ తలాక్ ఒక అంశమని ఆయన పేర్కొన్నారు. శ్రీలంకలో 9 మంది ముస్లిం మంత్రులు రాజీనామా. శ్రీలంకలో ముస్లిం వర్గానికి చెందిన 9 మంది మంత్రులు, 2 ప్రొవిన్షియల్ గవర్నర్లు సోమవారం రాజీనామా చేశారు. 3 ముస్లిం నేతలకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వారిపై దర్యాప్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను తాము పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. దేశ జనాభాలో 9% ఉన్న తమ వర్గం ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. శ్రీలంక పార్లమెంటులో మొత్తం 225 మంది సభ్యులున్నారు. వారిలో 19 మందికి ముస్లిం ప్రజాప్రతినిధులు కాక అందులో 9 మందికి మంత్రి పదవులు తక్కాయి. శ్రీలంకలో ఈ ఏడాది April 21 ఈస్టర్ రోజున చోటు చేసుకున్న పేలుల్లో 258 మంది దుర్మరణం పాలయ్యారు. నేషనల్ తౌహీద్ జమాత్ NTJ సంస్థ ఈ పేలులకు పాల్పడిందని అనుమానాలున్నాయి. OIC తీరుపై భారత్ మండిపాటు. ప్రపంచంలోని 57 ముస్లిం దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ OIC అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కశ్మీర్కు ప్రత్యేక రాయబారిని నియమించడంపై భారత్ మండిపడింది. కశ్మీర్ వివాదం పూర్తిగా అంతర్గత అంశమని, దీనిపై 3వ వ్యక్తి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయంలో OIC కలగచేసుకోవాల్సిన అవసరం లేదని హెచ్చరించింది. మక్కాలో May 31, 2019 జరిగిన 14వ OIC సమావేశంలో భారత్ అంతర్గత విషయాల్ని ప్రస్తావించడం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదని విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని మరోసారి పునరుద్ఘాటించారు. ఈ సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా హాజరయ్యారు. అలాంటి వారికి మరణశిక్ష సబబే. నిర్భయ అత్యాచార కేసు తర్వాత 2012లో తెచ్చిన ఒక నిబంధనకు సంబంధించిన రాజ్యాంగ చెల్లుబాటును సమర్థిస్తూ బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది. అత్యాచార కేసుల్లో పదే పదే దోషులుగా తేలిన వారికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించడం సబమేమని పేర్కొంది. సంచలనం సృష్టించిన శక్తి మిల్స్ సామూహిక అత్యాచార కేసులో 3 దోషులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ బి ధర్మాధికారి, జస్టిస్ రేవతి మోహితే దేరేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. నిర్భయ అత్యాచార ఘటన తర్వాత జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సిఫార్సుల ఆధారంగా భారత శిక్షా స్మృతి IPCలో మార్పులు జరిగాయి. దీని కింద 376E అనే సెక్షన్ను కొత్తగా తెచ్చారు. పదే పదే అత్యాచార నేరాలకు పాల్పడేవారిని జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించాలనేది దీని సారాంశం. ఈ సెక్షన్ కింద మొట్టమొదటిసారిగా శక్తి మిల్స్ అత్యాచార ఘటనలో దోష నిర్ధారణ జరిగింది. మీటూ తరహాలో కూటు. ఉద్యోగ వేట అయినా, పనిచేసే చోట అయినా మహిళలు తప్పనిసరిగా ఎత్తుజోళ్ళని ధరించి రావాలని యాజమాన్యాలు కోరుతుండడాన్ని నిరసిస్తూ జపాన్లో ప్రారంభమైన కూటు ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుంది. పాదరక్షలను ధరించే విషయంలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం చూపడం వివక్షపూరితమంటూ సోమవారం కొందరు మహిళలు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఎత్తుజోళ్లు వేసుకుని రావాలని, యాజమాన్యాలు ఉద్యోగులను ఒత్తిడి చేయకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఈ మేరకు కార్మిక శాఖలో పిటిషన్ కూడా దాఖలు చేశారు. పని ప్రదేశాల్లో ఉద్యోగినులపై లైంగిక వేధింపులను నిరసిస్తూ సాగిన మీటూ ఉద్యమం మాదిరిగానే ఇప్పుడు కూటూ కూడా సామాజిక మాధ్యమాలను కుదిపేస్తుంది.
బ్యాంకుల్లో మోసాల విలువ 71,500 కోట్ల రూపాయలు. బ్యాంకింగ్ రంగంలో మోసాలు నానాటికి గుట్టలు గుట్టలుగా పెరిగిపోతున్నాయి. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ బ్యాంకులు ఆర్థిక సంస్థల ద్వారా 6,801 కేసులు నమోదయ్యాయి. వీటి విలువ 71,542.93 కోట్లు. అదే 2017-18 ఆర్థిక సంవత్సరంలో 5,916 కేసులు నమోదవగా వాటి విలువ 41,167.03 కోట్లుగా ఉంది. సహచట్టం ద్వారా దాఖలైన దరఖాస్తుకు ఆర్బీఐ సమాధానం ఇచ్చింది. గత 11 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం 53,334 బ్యాంకు మోసాల కేసులు నమోదవగా ఆ విలువ 2.5 లక్షల కోట్లుగా ఉందని ఆర్బీఐ తెలిపింది. ఇటీవలి కాలంలో అనేక బ్యాంకు కుంభకోణాలు మోసాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. కొన్ని కేసుల్లో అయితే ఏకంగా బ్యాంకులో పనిచేసే ఉన్నత ఉద్యోగుల హస్తం కూడా ఉన్నట్లు తేలింది. 2018లో ఐడీబీఐ బ్యాంకుతో 600 కోట్ల రూపాయల కుంభకోణం వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో ఐడీబీఐ బ్యాంక్ మాజీ సీఎండీ శివశంకర్, ఆయన కుమారుడు సహా బ్యాంకుకు చెందిన 15 మంది సిబ్బందిపై కేసులు నమోదయ్యాయి. స్విస్లో తెలుగింటి ఖాతా. అక్రమ డబ్బును కలిగి ఉన్నారన్న అనుమానాలున్న స్విస్ బ్యాంకు ఖాతాదారుల విషయంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. వారి వివరాలను భారత ప్రభుత్వానికి తెలియజేయడానికి ముందు సదరు ఖాతాదారులకు నోటీసులు జారీ చేస్తుంది. ఇలా మార్చి నుంచి కనీసం 28 నోటీసులను పంపింది. సదరు నోటీసుల్లో వీరి పేర్లను సూక్ష్మ రూపంలో పేర్కొంటూ వివరాలను కోరుతున్నది. పుట్టిన తేదీలను పెడుతుండగా ఇప్పటిదాకా 6 గురికి మాత్రం పేర్లతో నోటీసులనిచ్చింది. తాజాగా ఓ తెలుగు వ్యక్తి పొట్లూరి రాజమోహన్ రావు ఈ నోటీసు అందడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నది. వారి బ్యాంకింగ్ ఇతర ఆర్థిక వివరాలను ఆయా దేశాల ప్రభుత్వాలతో పంచుకోకూడదనుకుంటే ఆధారాలతో అప్పీలు దాఖలు చేసుకోవాలి అని అందులో స్పష్టం చేస్తుంది. నల్లధనం వెలికితీతలో భాగంగా పన్ను ఎగవేతదారులకు స్వర్గధామాలైన దేశాలతో కేంద్రంలోని మోదీ సర్కారు సమాచార మార్పిడి ఒప్పందాలను చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్విస్ ప్రభుత్వం నుంచి సమాచారాన్ని పొందుతున్నది. క్యాన్సర్ సాంక్రమిక వ్యాధుల చికిత్సలో తోడ్పడే కొత్త ప్రోటీన్. క్యాన్సర్ సాంక్రమిక వ్యాధులు అవయవాల అభివృద్ధి చికిత్స పరిశోధనలో తోడ్పడే కొత్త రకం మెరిసే ప్రోటీన్ను శాస్త్రవేత్తలు రూపొందించారు. అతినీల లోహిత నీలి కాంతితో ఉద్దీపన కలిగించినప్పుడు ఇది మెరవడంతో పాటు అధిక ఉష్ణోగ్రతల వద్ద చిన్నగా స్థిరంగా కొనసాగుతుందని మాస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ టెక్నాలజీ తెలిపింది. ఫ్లోరోసైన్స్ మైక్రోస్కోపీ అనేది సజీవ కరజాలాన్ని మెరిసేలా చేసి పరిశీలించే ప్రక్రియ. నిర్దిష్ట తరంగ దైర్ఘ్యం వద్ద లేజర్ రేడియేషన్కు గురి చేసినప్పుడు కొన్ని ప్రోటీన్లు విభిన్న తరంగ దైర్ఘ్యాల్లో కాంతిని వెదజల్లుతాయి. ప్రత్యేక మైక్రోస్కోప్ ద్వారా ఆ మెరుపును విశ్లేషించవచ్చు. సదర్ ప్రోటీన్ క్యాన్సర్ మరియు సాంక్రమిక వ్యాధులు మరియు అవయవాల అభివృద్ధి తదితర ప్రక్రియల్లో ఉపయోగించే ఫ్లోరోసైన్స్ మైక్రోస్కోపీ పరిజ్ఞానానికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. మరోసారి 100 కోట్లు. వస్తు సేవల పన్ను జిఎస్టి వసూళ్లు గత నెల 100 కోట్ల రూపాయలు దాటాయి. 1,289 కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. నిరుడు మే నెలతో పోల్చితే ఇది ఎక్కువే అయినప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్తో చూస్తే మాత్రం తక్కువే. గతేడాది మే నెలలో 94,016 కోట్లు ఉన్న జిఎస్టి వసూళ్లు ఈ ఏప్రిల్లో గరిష్ట స్థాయిలో 1,13,865 కోట్లుగా ఉన్నాయి. కాగా జిఎస్టి ఆదాయం 100 కోట్లకు పైగా నమోదు కావడం వరుసగా ఇది 3వ నెల. మార్చి నెల జిఎస్టి వసూళ్లు 1.6 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2017 జులై 1 నుంచి దేశవ్యాప్తంగా జిఎస్టి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అమెరికా వెళ్లాలంటే సోషల్ మీడియా వివరాలు తప్పక చెప్పాల్సిందే. ఇకపై అమెరికా వెళ్లాలంటే సోషల్ మీడియా వివరాలు తప్పక చెప్పాల్సిందే. ఈ మేరకు కొత్త వీసా నిబంధనలు అమల్లోకి వచ్చాయి. యుఎస్కు వచ్చే అత్యధిక విదేశీయుల్లో ఉగ్రవాదులు, ప్రమాదకర వ్యక్తులను గుర్తించేందుకు ఈ కొత్త వీసా విధానాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ శనివారం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఇకపై తాత్కాలిక సందర్శకులు కూడా వీసా దరఖాస్తులో తమ వ్యక్తిగత సమాచారంతో పాటు డ్రాప్డౌన్ మెనూలో ఉన్న సోషల్ మీడియా వివరాలను తప్పక వెల్లడించాల్సి ఉంటుంది. ఒకవేళ సామాజిక మాధ్యమాలను వినియోగించకపోతే ఆ విషయాన్ని పేర్కొనాలి. అయితే సోషల్ మీడియా వినియోగంపై తప్పుడు సమాచారం ఇచ్చిన వారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా విదేశాంగ శాఖ అధికారి హెచ్చరించారు. బఫెట్తో విందుకు 31 కోట్ల రూపాయలు బిడ్ గెలుచుకున్న అజ్ఞాత వ్యక్తి. అపర కుబేరుడు వారెన్ బఫెట్తో ప్రైవేటు విందు చేసేందుకు నిర్వహించిన వేలంలో ఓ అజ్ఞాత వ్యక్తి భారీ స్థాయిలో
$45,67,888 అంటే దాదాపు ₹31 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. 2012-2016 సమకూర్న $35,56,789 రికార్డులను ఇది బద్దలు కొట్టింది. దాతృత్వ కార్యక్రమాలకు నిధులు సమకూర్చేందుకు బఫెట్ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి వచ్చే సొమ్మును శాన్ ఫ్రాన్సిస్కోలోని గైడ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు అందిస్తారు. పేదలు నిరాశ్రయులకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది. బఫెట్ ఇప్పటికే 20 సార్లు నిర్వహించిన వేలం ద్వారా $3.42 కోట్ల ఈ సంస్థకు సమకూర్చారు. 2004 చనిపోయిన మొదటి భార్య సుసాన్ ద్వారా గైడ్ ఫౌండేషన్ ఆయనకు పరిచయమైంది.